దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందరం కూడా ప్రభు నేర్పిన ప్రార్థన ద్వారా వాక్య ధ్యానంలో పాలు పంచుకున్నాను. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక దుష్టు నుండి అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. ఎందుకనగా నీదే రాజ్యము, నీదే శక్తి బలము, నీదే మహిమ, నిరంతరము నీవే అయ్యున్నావు మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి నిన్నటి వరకు కూడా మనము దేవుని కృపను బట్టి మరి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి పునరుత్థానం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఖచ్చితంగా మనము పునరుత్థాన స్థితిని, ఒక క్రైస్తవునిగా మనం ప్రతి ఒక్కరము పునరుత్థాన స్థితిని పొందుకోవాల్సినటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నాం. వారసత్వపు హక్కును కలిగి ఉన్నాం. మరి ఆ వారసత్వపు హక్కును స్వతంత్రించుకోవడానికి దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించినాడు. మరి దేవాది దేవుడు మనం అందరము కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా పునరుత్థాన శక్తిని పొందుకొని మరి నిత్యము జీవించు వాడై ఉన్నాడో, మనము కూడా మరి దేవుని మహాకృపను బట్టి ఆ స్థితిని పొందుకోవాలని అటువంటి సామాజిక బాధ్యత, అనగా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచున్నది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి కుమారుల ప్రత్యక్షత, మరి కుమారులు పొందుకునేటువంటి ఉన్నతమైన స్థితి, వారసత్వపు హక్కు, మరి మనమందరము కూడా పునరుత్థాన స్థితిని పొందుకోవడం. ఈరోజు మిగిలిన పాఠ్య వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8:28. దేవుణ్ణి ప్రేమించు వారికి, మరి ఈ అధ్యాయంలో మనమంతా చదువుకున్నాము, పునరుత్థానం గురించే రాయబడింది. ఇదే అధ్యాయంలో మనము దేవుని కుమారుల ప్రత్యక్షత గురించి కూడా చదువుకున్నాము, సామాజిక బాధ్యత గురించి, క్రీస్తు ఆత్మ ద్వారా మనము ఏ విధంగా ఆ స్థితిని పొందుకుంటామో దేవుని వాక్యం మనకి ఇక్కడ నేర్పిస్తుంది. మరి దేవుని కృపను బట్టి ఈ అధ్యాయమంతా మనము పొందుకోవాల్సినటువంటి పునరుత్థాన స్థితిని మనకు ఎలా పొందుకోవాలి, ఎందుకొరకు పొందుకోవాలి, మరి అన్ని విషయాలను దేవుడు తెలియజేస్తున్నాడు. మరి 28:28, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ నాలెడ్జ్ అంటే తెలుసుకోవడం మరి చాలా ముఖ్యం. నాలెడ్జ్ అనేది దేవుని యొక్క జ్ఞానము మనల్ని అభివృద్ధి పరుస్తుంది. చూడండి, మనకు ఫలానా చోట ఆస్తి ఉంది, ఫలానా పొలం మీదనో స్థలం మీదనో మనకు హక్కు ఉంది అని తెలిసినప్పుడు అవునా మనము దాన్ని క్లెయిమ్ చేసుకుంటాం. అంటే అది నాకు సంబంధించినది, నా భాగం నాకు కావాలా, నా వాటా నాకు కావాలా అని మనం అడుగుతాం మనకు తెలిసినప్పుడు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, వారసత్వపు హక్కును కోల్పోతారు. నాలెడ్జ్ మేక్స్ ది డిఫరెన్స్. దేవుని యొక్క జ్ఞానము మనల్ని ప్రత్యేకపరుస్తుంది. మరి దైవ సంబంధమైన విషయాలలో భూ సంబంధమైన విషయాలను పక్కకు పెడతాం, దైవుని సంబంధమైన విషయాల్లో మనము జ్ఞానము కలిగి ఉండాలి. మనము దేని కొరకు పిలువబడ్డాము, మన యొక్క జీవితానికి ఉన్నటువంటి పరమార్థం ఏమి, ఎందుకు పుట్టినాము, ఎందుకు పెరుగుతున్నాము, ఎందుకు మనం ముసలి వయసు వరకు జీవించాలి. మనకు తెలియకుంటే మనం ఏం చేస్తాము, ఆహారం కొరకు, వస్త్రాల కొరకు, ఆస్తుల కొరకు, స్థలాల కొరకు, పొలాల కొరకు బతికేస్తాం.
లేదంటే ఆ ఉద్యోగం కొరకు, లేదంటే పిల్లలను చదివియడానికి, వాళ్ళ పెళ్లిళ్ళు చేయడానికి, వాళ్ళకి ఇల్లులు కట్టియడానికి బతికేస్తాం. మరి జ్ఞానమున్న క్రైస్తవుడు తన యొక్క క్రైస్తవ జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా నిర్మించుకుంటాడు. మరి దేవుడు మనకిస్తున్నటువంటి జ్ఞానము చాలా ఉన్నతమైనది. దేవుని వాక్యము సెలవిస్తుంది, మనము దేవుని సంకల్పము చప్పున మన క్రైస్తవ జీవితాన్ని, దేవుని సంకల్పం ఏమి, మనము వ్యక్తిగతంగా మన వారసత్వపు హక్కు, మన వారసత్వము, దేవుడు అనేకమైన విషయాల్లో మనకు వారసత్వం ఇచ్చినాడు. తన పునరుత్థాన స్థితిని కూడా దేవుడు మనకు వారసత్వపు హక్కుగా ఇచ్చినాడు, మనకు స్వాస్థ్యముగా ఇచ్చినాడు. మరి మనము పునరుత్థాన స్థితిని పొందుకొని అనేకులకు మనము మార్గము చూపించాలా, సత్యములోకి మనము నడిపించాలా, దేవుని జీవమును మనము పరిచయం చేయాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకున్నాం. అది దేవుడు మనందరి పట్ల కలిగి ఉన్నటువంటి సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, మన జీవితానికి దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారము పిలువబడిన వారికంట, చూడండి, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలవబడిన వారికి. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రేమించడము అనే మాటకు స్పష్టమైన అర్థము దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని ప్రేమించడం అనే మాటకు, దేవుని ప్రేమించడం అంటే కానుకలియడమా, దేవుణ్ణి ప్రేమించడము అంటే ఆయనను ఆరాధించడమా, ఆయనను స్తుతించడమా, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమి, ఆయన కొరకు మనము అవునా పండగలు చేసుకోవడమా, లేదు అంటే సిలువ ధరించుకోవడమా, లేదు అంటే ఉపవాసం ఉండడమా, లేదు అంటే మనం ఆయన కొరకు బలులు అర్పించడమా, ఏమి దేవుణ్ణి ప్రేమించడం అంటే? మనము దేవుణ్ణి ప్రేమించాల్సిన విధానము దేవుని వాక్యము మనకు నేర్పిస్తుంది. ఈ వచనము ద్వారా దేవుని సంకల్పము చెప్పున నడుచుకోవడం, దేవుని ఉద్దేశాలను తెలుసుకొని మన ఆలోచనలను పక్కకు పెట్టి దేవుని యొక్క ఆలోచనలను మనము నెరవేర్చడం మనం దేవుని ప్రేమించడం. మనము దేవుని ప్రేమించడం అంటే గట్టి గట్టిగా స్తుతించడము, మనము ప్రార్థనలు చేసుకోవడము, వాక్యము చదువుకోవడం మాత్రమే కాదు, మనము దేవుడు మన పట్ల, నీ పట్ల, నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను మనము తెలుసుకొని, సంకల్పాన్ని తెలుసుకొని, ఆ సంకల్పము ప్రకారము మనము మన క్రైస్తవ జీవితాన్ని విధేయతతో ఆయనకు లోపరుచుకోవడము దేవుని ప్రేమించడం. ఇప్పుడు ఒకని తండ్రి అవునా ఒక కుమారుని పట్ల, కుమార్తె పట్ల, నువ్వు డాక్టర్ కావాలా, నువ్వు ఇంజనీర్ కావాలా, లేదంటే నువ్వు ఒక నాయకునివి కావాలా అనే ఒక ఆలోచన తండ్రికి ఉందనుకోండి. మరి తండ్రి మీద ప్రేమతో ఈ కుమారుడు కాని కుమార్తె కాని ఏం చేయాలా, తండ్రి కోరికను నెరవేర్చాల, అది ప్రేమ. హల్లెలూయా. తండ్రికి వస్త్రాలు కొనియడము, తండ్రికి కావలసినటువంటి అవసరాలు చూసుకోవడము అవునా, తండ్రి యొక్క సన్నిధిలో గడపడము తండ్రిని ప్రేమించడం కాదు, తండ్రి కోరికను నెరవేర్చడము ప్రేమించడము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుణ్ణి ప్రేమించు వారికి అనే మాట రాయబడింది, దానికి అర్థము అనగా ఆయన సంకల్పము చెప్పున పిలవబడిన వారికి. మనందరికీ దేవుడు ఒక పిలుపు పిలుస్తున్నాడు, రండి పునరుత్థాన స్థితి అనే వారసత్వాన్ని పొందుకోండి. మీరు పొందుకొని ఆ వెలుగును, ఆ అధికారాన్ని, ఆ అత్యున్నత స్థితిని మీరు పొందుకొని మరి అనేకులను విడిపించి వారికి సరైన మార్గము చూపించండి, ఇది మీ ఎడల నాకున్న సంకల్పము అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించినాడు, దానికి ఒకే ఒక సూచన ఆయన మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి తండ్రి ఎవరో రోడ్డు మీద పోతున్నవాడు డాక్టర్ కావాలనో ఇంజనీర్ కావాలనో లేదంటే ఒక గొప్ప వ్యాపారవేత్త కావాలనో కోరుకోడు, తన కుమారుడు తన కుమార్తె కావాలని కోరుకుంటాడు.
తండ్రి మనందరి పట్ల ఈ సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. మరి ఎవరైతే ఆయన సంకల్పము చెప్పున పిలవబడినారో, ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు కదా మనల్ని, నువ్వు పునరుత్థాన స్థితిని పొందుకోవాలా బిడ్డ, నువ్వు ఖచ్చితంగా నువ్వు సమస్తమును జయించాలా, యు షుడ్ బి విక్టోరియస్, నువ్వు అన్నిటి మీద విజయం పొందుకోవాలా అని దేవుడు నీకు నాకు ఒక పిలుపు పిలుస్తున్నాడు. ఆయన సంకల్పాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆ సంకల్పానికి లోబడడం మనము దేవుని ప్రేమించడం. ఎవరైతే పిలవబడినారో, దేవుని యొక్క ప్రణాళికను దేవుడు ఎవరికైతే తెలియజేస్తున్నాడో, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. మరి ఆయన పిలుపుకు లోబడిన వారికి తమ ఆలోచనలు, తమ ఉద్దేశాలు, తమ ప్రణాళికలు పక్కకు పెట్టి దేవునికి నా ఎడల ఈ ప్రణాళిక ఉంది, ఈ సంకల్పం ఉంది అని ఎవరైతే తెలుసుకొని దేవుని యొక్క ఉద్దేశానికి లోబడతారో వారి కొరకు సమస్తము కూడా సమకూడి జరుగుతాయంట. టు దే చూడండి, వి నో దట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్, ఫర్ గుడ్, ఫర్ గుడ్, మంచి కొరకు, మేలు కొరకు, అన్ని కూడా ఫేవర్గా జరుగుతాయి. ఎవరికి జరుగుతాయి? దేవుణ్ణి ప్రేమించు వారికి. ఎవరు దేవుణ్ణి ప్రేమించు వారు? ఆయన సంకల్పము చెప్పున పిలవబడిన వారు. దేవునికి నీకు నాకు మన హృదయములో దేవుని పట్ల ప్రేమ ఉందా? దేవుని ఆశీర్వాదాల పట్ల ప్రేమ ఉందా? అవునా? దేవుడిచ్చేటువంటి ధనం పట్లన, దేవుడిచ్చేటువంటి ఘనత పట్లన మనము దేన్ని ప్రేమిస్తున్నాము అని మన హృదయపు లోతుల్లో మన ఉద్దేశాలు దేవునికి తెలుసు. ఈ పిలుపు అందరికీ లేదు, ఇది దేవుని ప్రేమించు వారికి. దేవుడిచ్చే ఆస్తిని, ఆశీర్వాదాన్ని ప్రేమించే వారికి కాదు, దేవుణ్ణి ప్రేమించు వారికి. హల్లెలూయా. దేవుడిచ్చే సంతానాన్ని, దేవుడిచ్చే ఉద్యోగాన్ని ప్రేమించు వారికి కాదు, దేవుణ్ణి ప్రేమించు వారికి కదా. దేవుణ్ణి ప్రేమించు వారికి సంకల్పాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ సంకల్పము నెరవేర్చడానికి, ఆ సంకల్పమును వారి జీవితాల్లో పరిపూర్ణం చేయడానికి సమస్తము సమకూడి నెరవేర్తాయి. చూడండి, దేవుని కృపను బట్టి ఒక సాక్ష్యం, చిన్న సాక్ష్యం చెప్తాను. మరి నేను సర్వీస్, దేవుని సేవ మొదలు పెట్టినప్పుడు మరి ఫస్ట్ టైము నేను సరిగ్గా సేవ చేయలేకపోయాను, దేవుని వాక్యాన్ని నేను సరిగ్గా బోధించలేకపోయాను అని ఒక కృంగుబాటు లేకొచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. 2014 డిసెంబర్ 27 ఉదయం ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటూ, దేవా నేను చేయగలనా, నేను చేయలేను, నాకు నేను అనవసరంగా నన్ను నేను ఎన్నిక చేసుకున్న వానిగా ఉన్నట్లున్నాను, అట్లొద్దు దేవా, నేను చేయడం కాకుండా ఇంకెవరికైనా సహాయంగా నిలబడతా, చేసే వాళ్ళ కొరకు నేను పనిచేస్తాను అని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు చాలా మెల్లని స్పష్టమైన స్వరముతో దేవుడు మాట్లాడినాడు. చాలా మృదువుగా దేవుని స్వరం తాకింది, నువ్వు నా పని చెయ్యి, నేను నీ పని చేస్తాను అని. మరి దేవుడు నేను దేవుని పని చెయ్యాలి అని తన పట్ల ఉన్న, నా పట్ల ఉన్న సంకల్పాన్ని, దేవుని సంకల్పాన్ని నాకు తెలియజేసినాడు. మరి నా ఆలోచన ప్రకారము ఆ రోజు దేవుని పని సంవత్సరానికి ఒకసారి 2 చేయడం కూడా నాకు కష్టమేమో, పండగ టైంలో ఈ పెద్ద సభలు పెట్టడము నాకు కష్టమేమో అన్న ఆలోచనతో, లేదంటే నెలకొకసారి చేయాల్సిన అవసరం వస్తుందేమో అన్న ఆలోచనతో అది చెయ్యలేనేమో అని భయపడి దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు సంకల్పాన్ని తెలియజేసినాడు, లేదు నువ్వే చెయ్యాలి. మరి దేవుడు తెలియజేసిన తర్వాత సమస్తము సమకూడినాయి, ఎక్కడా ఏ ఆటంకం లేదు. అన్ని విషయాలలో దేవుడు నా మంచి కొరకు, నేను ఆయన సంకల్పానికి లోబడినప్పుడు అన్ని కూడా నెరవేరుతూ వచ్చినాయి. ప్రతి వ్యతిరేకత అనుకూలతగా మారింది. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు నా భయము ఒక భ్రమ,
దేవుని చిత్తము మన పట్ల ఉంటే సమస్తము సమకూడి నెరవేర్తాయి. ఉద్యోగపరంగా అనుకూలత, కుటుంబ పరంగా అనుకూలత, ప్రయాణాల పరంగా అనుకూలత, అన్ని విషయాలు దేవుడు చూసుకుంటాడు. మనము దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా పోతున్నామా, ఏం జరుగుతుంది? అన్ని ఆటంకాలే, ప్రయాణం ముందరికి సాగదు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు యోనాను నీనేవే పట్టణానికి పొమ్మన్నాడు. ఆయన దేవుని సంకల్పానికి వ్యతిరేకమైన మార్గంలో తర్షీషు ఓడ ఎక్కి పారిపోతున్నాడు. ఏమొచ్చినాయి? గాలి, తుఫాను కదా, తిమింగలం మింగేసింది కదా, మొరబెట్టుకున్నాడు. ఈరోజు ఈ మాట ఎందుకు తెలియజేస్తున్నా అంటే, మనము ఆటంకాల కొరకు పిలవబడలేదు, మనము దేవుడిచ్చే అనుకూలత కొరకు పిలవబడినాం. ఆయన సంకల్పాన్ని మనము తెలుసుకొని సంకల్పానికి లోబడితే సమస్తము దేవుడు మనకు సమకూరుస్తాడు. మన మేలు కొరకు, మనతో పాటు ఉండే మన కుటుంబము మేలు కొరకు, మన సమాజము, మన సంఘము, అన్నిటికీ మేలు జరుగుతుంది. ఎప్పుడు? వెన్ వి అలైన్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ది విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనము లోపరుచుకుంటే, అవునా, మనము దేవుని యొక్క చిత్తానికి సమన్వయపడితే దేవుడు మన పనిని నెరవేరుస్తాడు కదా. ఎప్పుడైతే దేవుని పని, దేవుని సంకల్పాన్ని తెలుసుకొని దేవుని పనికి లోబడ్డానో, అన్ని విషయాల్లో అనుకూలత వచ్చింది. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. మరి దేవుని వాక్యము ముందరి వచనాల్లో చూస్తే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఎందుకు దేవుడు అనుకూలపరుస్తాడు అంటే, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా! ఎంత చక్కటి మాట చూడండి. యేసుక్రీస్తు జ్యేష్ఠుడు అంటే పెద్ద కుమారుడు. మరి మనమందరము కూడా ఆయన తర్వాత పుట్టినటువంటి సహోదరులం. మరి యేసుక్రీస్తు పెద్ద కుమారుడు ఎట్లయితాడు? సహజంగా మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు కడపటి ఆదాము, మొదటి ఆదాము కూడా ఉన్నాడు. మొదటి ఆదాము మట్టి శరీరముతో నిర్మించబడినవాడు కదా. మరి ఇక్కడ యేసుక్రీస్తును దేవుడు ప్రథమ కుమారునిగా చెప్తున్నాడు. మనము శరీర సంబంధమైన కుమారులుగా మనల్ని మనము చూసుకుంటే, మరి మొదటి కుమారుడు ఆదాము. మరి పునరుత్థాన పరంగా మరణాన్ని జయించిన వారిలో మొట్టమొదటి వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఇక్కడ ఈ జ్యేష్ఠత్వము, ఆయన ఎవరికే పెద్దన్నగా ఉన్నాడు, ఎవరికి, అవునా, ఏ స్థితితో ఆయన పెద్ద కుమారుడుగా అయినాడంటే పునరుత్థానముతో. మట్టితో ఎవరు మొదట పుట్టినారు అంటే ఖచ్చితంగా ఆదామే. మరి మట్టి సంబంధమైనటువంటి శరీరాన్ని ధరించుకున్న మనము, శరీర సంబంధముగా మనకు ఆదాము పెద్దన్న అంటే, లేదంటే తండ్రి అయిన దేవునికి జ్యేష్ఠ పుత్రుడు. కానీ పునరుత్థానం విషయములో మరి మొట్టమొదటి వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయన పునరుత్థాన స్థితిని పొందుకున్నాడు మొట్టమొదటి వాణిగా. ఆయన తర్వాత మనమందరము కూడా ఆ స్థితిలోకి మనం రావాల. ఈ శరీర సంబంధమైన స్థితిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన స్థితిలోకి రావాలి. బాగా వినండి, మనము మట్టి స్వభావంలో నుండి ఆత్మ స్వభావంలోకి రావాలి. యేసుక్రీస్తు పొందుకున్న పునరుత్థాన స్థితిలోకి మనము రావాలని దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో అంటే, నీ పట్ల నా పట్ల దేవుడు పిలుపు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు మన పట్ల ముందుగానే, మనము మన తల్లి గర్భములో రూపింపక మునుపే దేవుడు మనల్ని ఎరిగినవాడు, మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నవాడు కదా. ఆ దేవుడు నీకు నాకు యేసుక్రీస్తుతో తన కుమారునితో సారూప్యము గలవారగుటకు మనము తెలుసుకున్నాం. ఆయన జ్యేష్ఠ స్థితి, ఆయన ప్రథమ కుమారునిగా ఎట్లా ఉన్నాడు అంటే పునరుత్థానము ద్వారా. ఆ పునరుత్థానపు సారూప్యము
తన కుమారుడు పొందుకున్న అత్యున్నత స్థితి ఏమి అంటే పునరుత్థాన స్థితి. ఆ పునరుత్థానముతో సారూప్యము, ఈక్వాలిటీ. చూడండి, దేవుని వాక్యము సెలవిస్తుంది, హీ మైట్ బి ఫస్ట్ బోర్న్ అమాంగ్ మెనీ బ్రదరన్. చూడండి, దేవుడు మన పట్ల ప్రీ డెస్టినేట్, ముందుగానే ఈ స్థితిని మనకి ఇవ్వాలని మన పట్ల నిర్ణయం కలిగి ఉన్నాడు. అవునా, మనము ఎవరో దేవునికి తెలుసు, మనం నిర్మించిన వాడు ఆయననే. అవునా, తల్లి గర్భములో మనల్ని రూపించిన వాడు ఆయననే. ఆయన మన పట్ల ప్రణాళిక కలిగి ఉండి మనకు క్రీస్తును పరిచయం చేసి క్రీస్తు మన పెద్దన్నగా ఆయన పిలుస్తున్నాడు. మనము ఆయనతో సమానమైనటువంటి స్థితిలోకి రావాలని, సారూప్యము గలవారగుటకు మనల్ని ముందుగా నిర్ణయించినాడు. సారూప్యత ఏ విషయంలో? చాలా మంది మరి చిన్నగా ఉన్నప్పుడు ఒక ఇద్దరిని చూసేవాళ్ళని నేను. వాళ్ళు క్రిస్టియన్స్, బాగా దేవుని నమ్ముకున్నారు, బాగా బిలీవర్స్ అని చూపించడానికి వాళ్ళు వెంట్రుకలు పెంచుకొని బాగా గడ్డం పెంచినారంట. ఎందుకంటే యేసుక్రీస్తుకు కూడా గడ్డము వెంట్రుకలు పెరిగినట్లుగా మనం ఫోటోల్లో చూస్తాం కదా. సో వాళ్ళు కూడా యేసుక్రీస్తును పోలి ఉండాలా, మేము యేసుక్రీస్తు పట్ల విశ్వాసంతో ఉన్నాము అని అనేకులకు తెలియజేయడానికి గడ్డము వెంట్రుకలు పెంచినారంట. ఈరోజు అటువంటి పోలిక దేవుడు మనకి ఇయ్యాలని కోరుకోవడం. దేవుడు మనకి ఇయ్యాలనుకుంటున్న స్థితి ఏంటంటే పునరుత్థాన స్థితి. మన క్రైస్తవ జీవితానికి మరి దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పం, నీ నా బతుకు పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పం ఏంటంటే తన కుమారునితో సారూప్యము మనకి ఇవ్వాలనేది. మరి అందుకే యేసుక్రీస్తు ఫస్ట్ బోర్న్ అమాంగ్ మెనీ బ్రదర్. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి ఎట్లా జన్మించినాడు? పునరుత్థాన స్థితితో. ఆ పునరుత్థాన స్థితిని మనకిచ్చి మనకు యేసుక్రీస్తును పెద్దన్నగా దేవుడు పిలుస్తున్నాడు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. నువ్వు నేను చేయాల్సింది దేవుని యొక్క సమానమైన యేసుక్రీస్తుతో పాటు ఆయన పోలికలో, ఆయన యొక్క అవునా సారూప్యములో మనము నిర్మించబడుతున్నాం. మనము చేయాల్సిన పని ఆయన పిలుపుకు లోబడ్డాం. ఎస్ దేవా, నేను అంగీకరిస్తున్నాను, నువ్వు నా ఎడల పునరుత్థాన స్థితిని ఇయ్యాలనుకుంటున్నావు. నీ వాక్యము ద్వారా నేను తెలుసుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను, నేను జ్ఞానం పొందుకుంటున్నాను. నువ్వు నిర్ణయించినావు దేవా, నీ నిర్ణయాన్ని అడ్డుకునే అధికారము హక్కు నాకు లేదు. నువ్వు నన్ను కొన్నావు, నా మీద సమస్త అధికారము నీదే. దేవా, నువ్విచ్చే పునరుత్థాన స్థితిని నేను పొందుకుని నేను నీవు ఏ విధంగా నేను ఒక ఉన్నత స్థితిలో ఉండాలని నా ఎడల నీవు కోరిక లేదంటే ప్రణాళిక కలిగి ఉన్నావో దానికి లోబడతాను అని ఆ పిలుపుకు మనం లోబడితే ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఈ మహిమ పునరుత్థాన స్థితి. స్టెప్ బై స్టెప్ పిలిచిన వెంటనే దేవుడిచ్చేయడు. పిలిచి మనకు విశ్వాసాన్ని పెంచుతాడు. మన నీతిమంతులుగా తీర్చిదిద్దడం అంటే ఏమి? విశ్వాసులుగా. మన విశ్వాసాన్ని ఆయన మహిమపరుస్తాడు. ఇది ఒక రోజులో, ఒక సంవత్సరములో, అవునా మనం ఒక సమయం నిర్ణయించి పొందుకునేది కాదు. దేవుడు, దేవుని ప్రణాళికకు మనము లోబడి, దేవా నీ వాక్యము నాలో నెరవేర్చు, నా పరిస్థితిని కాదు, నా బలహీనతను కాదు, నా భయాన్ని కాదు, మతాన్ని కాదు, నేను నిన్ను నమ్ముతున్నా, నీ మాటను నమ్ముతున్నా అని మనం ఎప్పుడైతే దేవునికి లోబరుచుకుంటామో మనము ఈ అధికారాన్ని, ఈ స్థితిని మనం పొందుకుంటాం. అదే రీతిగా మరి మన ఈ స్థితి ద్వారా అనేకులకు మనం మేలు చేసే వాళ్ళమైతాం, దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళమైతాం. సో ఈ స్థితిని మనము ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ మహిమను అంటే పునరుత్థాన స్థితిని ఈ భూమి మీద జీవిస్తూ మనం పొందుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది,
ఇదే అధ్యాయంలో క్రీస్తు ప్రేమ నుండి 35వ వచనము, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున దేవుని ప్రేమ అంటే దేవుని సంకల్పము నుండి మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఇందాక మనం చదువుకున్నాం కదా, దేవుని ప్రేమించడం అంటే ఏమి? ఆయన సంకల్పాన్ని, ఆయన సంకల్పానికి లోబడ్డం. దేవుని సంకల్పమును మనము పొందుకోకుండా ఎవ్వరు కూడా మనల్ని వేరు చేయలేరు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపలేరు. ఎన్ని సమస్యలు వచ్చినా మనము ఎట్లుంటామంట, మనలను ప్రేమ 37వ వచనము, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. వీటిలో శ్రమల్లో, హింసల్లో, బాధల్లో, వస్త్రహీనతలో, ప్రతి విషయంలో ఏం పొందుకుంటున్నామంట, మనము మనల్ని ప్రేమించిన వాని ద్వారా. అంటే దేవుని సంకల్పానికి మనము లోబడితే సమస్తము మన మేలు కొరకు సమకూడి నెరవేరుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సంకల్పాన్ని మనము నమ్మి మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే, ఆ ఏర్పాటులో మనము పాలి భాగస్థులమైతే మనకు దేవుడు, చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఆపదలు, ఖడ్గము, వీటన్నిటి మీద మనము అత్యధిక విజయం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్నిటి మీద, ఎవరి ద్వారా? దేవుని ద్వారా. ఎందుకు? నువ్వు దేవుని సంకల్పానికి లోబడినావు కాబట్టి, దేవుని పిలుపుకు లోబడినావు, నిన్ను నువ్వు అప్పగించుకున్నావు, దేవుని పిలుపును, ప్రణాళికను నమ్ముతున్నావు కాబట్టి వీటన్నిటి మీద దేవుడు అధికారం ఇస్తా అంటున్నాడు. ఎవరికి ఇస్తాడు? 36, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఎవరు వీటి మీద పొందుకుంటారు అధికారాన్ని, అత్యధిక విజయాన్ని అంటే, దినమంతా ఎవరైతే క్రీస్తుకు తమను తాము అప్పగించుకుంటారో, దేవా నీట ముంచినా పాల ముంచినా నీదే భారం, దేవా ఇదిగో నీ పిలుపుకు లోపరుచుకుంటున్నా, నీ పిలుపుని నేను నమ్ముతున్నాను అని, నువ్వు ఏమైనా చేయి దేవా, నేను నిన్ను నమ్ముతున్నా అని యేసుక్రీస్తు ఏ విధంగా వధకు సిద్ధపడి ఒక గొర్రెపిల్లగా తనను తాను అప్పగించుకున్నాడు, మనము కూడా అప్పగించుకుంటే అప్పుడే దేవుడు పునరుత్థాన స్థితిని మనకి ఇవ్వగలడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదటి ముద్ద పరిశుద్ధమైనదైతే మిగిలినదంతా పరిశుద్ధమైనది. ప్రతి ఉదయమును మనము దేవునికి అప్పగించుకుంటున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనకు కాక ఎవరికి ఇస్తాడు అని కదా. మనం ఆయన పిల్లలము, కుమారులము, వారసులము. మనము తల్లి గర్భములో రూపింపబడక మునుపే దేవుడికి మనం ఎవరో తెలుసు. మనను నిర్మించినవాడు, మన నిర్మాణానికి ఒక పర్పస్, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక కారణం ఉంది మనము ఈ స్థితిని పొందుకోవాలని. మనము ఈ శ్రమలన్నిటి మీద అత్యధిక విజయం పొందుకొని దేవుణ్ణి మహిమపరచాలని, ఈ పిలుపుకు మనం లోబడదాం. అనుదినము క్రమము తప్పకుండా మనము దేవుని సన్నిధిని ఆశ్రయిద్దాం, దేవుని ఉద్దేశాలను తెలుసుకుందాం, దేవునికి లోబడదాం. ఈరోజు ఏ సమస్య, ఏ శ్రమను ఎదుర్కొంటున్నావో, అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందుల, భయమా, ఎడబాట, కృంగుబాట, అవునా, ఇంకా కుమారులకు, కుమార్తెలకు సంబంధించినటువంటి చింత చేస్తున్నావా, అవునా, లేదంటే ఏ విషయమైనా సరే, అవునా, దేవుని నుండి నిన్ను బయటికి తీయడానికి లేదంటే దేవుని మీద నీ విశ్వాసము సన్నగిల్లడానికి కారణమవుతుందో, వాటి మీద నువ్వు నేను అత్యధిక విజయం పొందుకోబోతున్నా. దేవుని యొక్క వాగ్దానం ఇది, నువ్వు నేను ఏ సమస్య, ఏ ఆపద మనల్ని మింగదు, మనము వాటిని జయించబోతున్నా. కేవలము కారణము దేవుని సంకల్పానికి మనం లోబడ్డాం.
దేవుడు జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు సారూప్యత మనం పొందుకోవడానికి దేవుని చిత్తమయ్యుంది. దేవుని యొక్క కోరికకు, ప్రణాళికకు, పిలుపుకు మనము లోబడదాం, నమ్ముదాం. దేవుడు నాకిస్తాడు. ఈరోజు నేను ఎదుర్కొంటున్న సమస్య, దాని మీద నేను అత్యధిక విజయం పొందుకోబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. అదే దేవుడు మనకిస్తున్న వారసత్వం. అందరము కూడా దేవుని మహాకృపను బట్టి ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం. తండ్రి అయిన దేవ, మేము నమ్ముచున్నాము తండ్రి మీ పిలుపును. ఆయన మమ్మల్ని నిర్మించడానికి నీవు కలిగి ఉన్నటువంటి సంకల్పాన్ని మేము నమ్ముతున్నాం. యేసుక్రీస్తు ఆయన పునరుత్థానులలో మొదటివాడు, ఆయన ప్రథమ ఫలముగా ఉన్నాడు, జ్యేష్ఠ పుత్రుడు తండ్రి. ఆయన మట్టి శరీరము ద్వారా మేము ఆదాము తరము ఏ విధంగా అయ్యున్నామో, ప్రభువ ఆత్మ శరీరము ద్వారా ఆయన మేము క్రీస్తు తరము వారమై ఉన్నాం. క్రీస్తు ఆత్మను కలిగి క్రీస్తు పిల్లలుగా, కుమారులుగా, వారసులుగా నీ మాటలను మేము నమ్ముచున్నాము, నీ ప్రణాళికను మేము నమ్ముచున్నాము. సమస్తము నువ్వే సమకూర్చి నెరవేరుస్తావని మేము నమ్ముచున్నాము. ప్రతి వ్యతిరేకత, ఈరోజున్న ప్రతి వ్యతిరేకతను, ప్రతి ఆటంకాన్ని, ప్రతి అవరోధాన్ని నాయనా నీవు సమస్త అనుకూలముగా మార్చబోతున్నావని మేము నమ్ముచున్నాము తండ్రి. ఈరోజు మేము ఎదుర్కొంటున్న ప్రతి శ్రమను, ప్రతి బాధను అత్యధికముగా నాయనా గొప్ప విజయముతో మేము జయించబోచున్నామని మేము నమ్ముచున్నాము. మేము ప్రభువా దినమంతా నీకు లోబడి నీ చిత్తము నెరవేర్చుటకు నాయనా నీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. కార్యము నువ్వు చేస్తావని, కేవలము లోపరుచుకోవాల్సిన పని మాది అని మేము నమ్ముచు, ఈ రొట్టెను మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరముగాను, ఈ పాత్రలోనిది మా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తముగాను, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనసుతో స్వీకరిస్తున్నాం. అవును ప్రభువ, నాయనా అనుదినము నీ రక్తమాంసాల్లో పాలు పంచుకుంట ద్వారా ఆయన మేము నీ మరణంలో పాలు పంచుకుంటున్నాము తండ్రి. ప్రభువ నీ పునరుత్థాన శక్తిని నీ యొక్క రక్తము ద్వారా మాకు అనుగ్రహిస్తున్నావు. నువ్వు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకొని, నువ్వు చిందించిన రక్తాన్ని మేము నమ్మి, నీ శరీరాన్ని నిజమైన ఆహారముగా మేము తిని, నీ రక్తాన్ని నిజమైన పానముగా మేము తాగి, మేము నీ యందును మా యందును ఏకముగా నిలిచి ఉన్నాము ప్రభువ. మేము నిలిచి ఉండులాగున అనుదినము నీ వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, రక్తమాంసముల ద్వారా మమ్మల్ని బలపరిచి నైనా ప్రేమించి పోషించి పరిశుద్ధపరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ సంకల్పమునకు మమ్మల్ని మేము లోపరుచుకుంటున్నాము. అవును ప్రభువ, ఒక స్టూడెంట్ని నైనా ఏ విధంగా స్కూల్కి కాలేజీకి అప్పగిస్తారో నైనా మేము నీ వాక్యమునకు నీ ఆత్మకు మమ్మల్ని మేము లోపరుచుకుంటున్నాము. పరిశుద్ధపరిచి నీ ప్రణాళిక మా జీవితంలో నెరవేర్చమని నిన్ను నమ్మి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మా సంఘమును నీకు లోపరుచుకొని నీవిచ్చే అత్యధిక విజయాన్ని ఈరోజే మేము పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము అనుదినము మనకు తోడుగా ఉంటూ క్రీస్తు రాకడ వరకు ప్రతి విషయములో అత్యధిక విజయము పొందుకొని దేవుణ్ణి మహిమపరచులాగున, ఘనపరచులాగున దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు సారూప్యత, సంపూర్ణత, సామర్థ్యము మనకిచ్చి మనల్ని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృపతో తిరిగి రేపు ఉదయం మళ్ళా కలుసుకుందాం. ఈరోజు సాయంకాలము శుక్రవారము యునైటెడ్ చర్చ్లో ఆరాధన ఉంటుంది. మరి సమయానికి వద్దాం, ఆలస్యం కాకుండా. దేవుని కృపను బట్టి అవునా మరి అనుదిన ఆరాధనలో పాలు పంచుకుంటున్న మనము క్రీస్తు సారూప్యత పొందుకునే వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన సంకల్పాన్ని నెరవేర్చి తీరుస్తాడు. ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవ్వరూ ఎడబాపలేరు.
Hallelujah. God bless you all.